हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनम ई वीडियो मश्रूम बिर्यानी एला तैयार चेयालो, मश्रूम यूजेस एंटनि तेलुसुकुंदाम। मुंदुगा मश्रूम बिर्यानी तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु मश्रूम, उल्लिपायलु, टमाटा, पेरुगु, पसुपु, धनियाल पोडी, पुदीना, अल्लम वेल्लुल्लि पेस्ट, कोत्तिमीर, साल्ट, कारम, मसाला पुड़ी, नूने, लेमन, मसाला दिनसुलु, जीरक सांबार राइस लेदा नार्मल राइस 300 ग्राम्स। मुंदुगा प्रिपेर चेसुकुने विधानं चूद्दाम। ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి। కుక్కర్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడవుతుందండి। వేడైన తర్వాత ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకుందామండి। స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి। ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలండి। ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం। ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి। అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఈ లోపు మనం బియ్యం నానబెట్టుకోవాలండి। జీరక సాంబార్ రైస్ వచ్చి మనం 20 మినిట్స్ కన్నా ఎక్కువసేపు నానబెట్టకూడదు, అందుకని ఇప్పుడు నానబెట్టుకుందాం। ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ స్మెల్ అంతా పోయిందండి। ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం। టమాటా కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పెరుగు వేసుకుంటాం కదండి, అందుకని ఒకే ఒక్క టమాటా మీడియం సైజ్ వేసుకోవాలి। కొంచెం బాగా మగ్గే వరకు కలుపుతూ ఉండాలండి। ఈలోపు మనం ఏం చేయాలంటే, మష్రూమ్ ఉంది కదండి, దాన్ని ఫస్ట్ మా నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుని తర్వాత లైట్ హాట్ వాటర్లో వేసి ఒక 2 నిమిషాల నుంచి కడిగికొని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి। ఇప్పుడు మనం పసుపు, కారం, ధనియాల పొడి, వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి। ఇప్పుడు మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి। పుదీనా, కొత్తిమీర కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి। పుదీనా ఫుల్గా యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర మొత్తం కొంచెం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం సాల్ట్, బాగా పుదీనా స్మెల్ పచ్చివాసన అంతా పోయేలా వేయించుకోవాలండి। వేయించుకున్న తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకుందాం। పెరుగు పుల్లగా ఉండకూడదండి, ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది। పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే బిర్యానీ కూడా పుల్లగా ఉంటుందండి। బాగా కలుపుకోవాలండి। బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మష్రూమ్ యాడ్ చేసుకోవాలి। మష్రూమ్ మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి, ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి। మష్రూమ్ యాడ్ చేసుకో, ఫస్ట్ వైట్గా ఉన్న మష్రూమ్ మనం కొంచెం వేడి నీటిలో కడిగినప్పుడు కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుందండి। మరీ బాగా మరీ నీళ్ళు వేస్తే కనుక మష్రూమ్ అక్కడే ఉడికిపోతుంది। మష్రూమ్ వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా నీళ్ళు వదులుతూ ఉంటుందండి, సో మనం నీళ్ళు ఏమీ వేయనవసరం లేదు। కొంచెం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆటోమేటిక్గా వాటర్ అనేది ఉడిస్తూ ఉంటుంది, ఒక 2-3 మినిట్స్కి మష్రూమ్ బాగా ఉడికిపోయినట్టు ఉంటుందండి। ఇప్పుడు మన జీరక సాంబార్ రైస్కి వచ్చేసి అది 20 మినిట్సే నానాలండి। ఆ నానిన తర్వాత మనం వచ్చేసి ఒక కప్పు రైస్కి వచ్చేసి 1 1/2 వంతు నీళ్ళు మట్టికి వేసుకోవాలి। ఇప్పుడు నేను 2 కప్పు తీసుకున్నాను, అందుకని 3.5 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి। ఈ నీళ్ళు బాగా మరిగే వరకు
కలుపుకొని ఒకసారి బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. మష్రూమ్ ఏమిటంటే మష్రూమ్లో విటమిన్ బి విటమిన్ డి ఎక్కువగా ఉంటాయండి. మనకి విటమిన్ బి అనేది హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఎన్విరాన్మెంట్ నుంచి మనకు వచ్చే డ్యామేజ్ మన స్కిన్కి వచ్చే డ్యామేజ్ అంతా ఈ మష్రూమ్ తీసుకోవడం వల్ల అది యాంటీబయాటిక్గా పనిచేసి అదంతా మంచిగా ఫ్రెష్గా ఉంచుతుందండి. మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. సరే కదా, బాగా నీళ్ళు మరిగిన తర్వాత ఈ రైస్ వేసుకోవాలంటే నీళ్ళు బాగా మరిగిపోవాలండి. ఆ తర్వాత వేసి ఒకే ఒక్క విజిల్ ఉంచాలండి. ఒక విజిల్ కూడా రాకపోయినా పర్లేదు, విజిల్ వచ్చే టైంలో మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. లేకపోతే ఇంకొక విజిల్ వచ్చినా కొంచెం సేపు ఎక్కువైనా అన్నం బాగా సివుడిపోతుందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి బాగా. ఒకే ఒక విజిల్ అండి, అందుకనే ఎక్కువ రాకూడదు. కావాలంటే మీరు కనుక ఒక 5 మినిట్స్ మట్టి కలా పెట్టుకొని కావాలంటే దమ్ కట్టి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ రెడీ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం లెమన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.